వెల్కమ్ బ్యాక్ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, అంటే బీఆర్ఎస్ రావడం వల్ల ప్రతిపక్షాలు బలహీన పడతాయి అని అంటారా? బీఆర్ఎస్ కి అంత బలం ఉంటే కదా ప్రతిపక్షాలు బలహీన పడడానికి. ఒక్క తెలంగాణ మినహాయిస్తే మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభావితం చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, నామమాత్రంగా కూడా. ఈనాడు ఈరోజు ప్రకటించిన సందర్భంలోనే కర్ణాటక నుంచి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గారు వచ్చారు. ఆయన వెళుతూ వెళుతూ ఏం వ్యాఖ్య చేశారు, బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామన్నారు. అంటే ఆ పార్టీలో వాళ్ళు విలీనం కావడంలే, జనతాదళ్ సెక్యులర్గానే వాళ్ళు ఉంటూ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్నట్టుగా సంకేతం ఇచ్చారు. ఒకవేళ బీఆర్ఎస్ కానీ కర్ణాటకలో పోటీ చేస్తే వాళ్ళ మధ్య పొత్తు ఉంటే ఉండవచ్చు. ఇంకెవరు వచ్చారు, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ప్రాతినిధ్యం ఎక్కడుంది పార్టీకి ఇతర రాష్ట్రాలలో? అందువల్ల ప్రతిపక్షాలకు వాళ్ళ యొక్క దానికి బీఆర్ఎస్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, లేదా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, అక్కడ బీఆర్ఎస్ ప్రభావం ఏ విధంగా కలిగిస్తుంది? వీళ్లకు నిర్మాణమే లేదు, ఎక్కడ ప్రముఖమైనటువంటి ఒక నేత కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు. లేదా ఉత్తరప్రదేశ్ చాలా అతిపెద్ద రాష్ట్రం, అక్కడ సమాజ్వాదీ పార్టీ ఉంది, బీఎస్పీ ఉంది, తర్వాత కాంగ్రెస్ ఉంది. ఆ రాష్ట్రంలో 80 స్థానాలు ఉన్నటువంటి చోట టీఆర్ఎస్కి, ఇది బీఆర్ఎస్కి ఏంటి స్థానం ఎక్కడా? పోనీ ఎంఐఎం అనుకుందామా? ఆ ఎంఐఎం వీళ్ళు మిత్ర పార్టీగా చూడొచ్చునేమో, కానీ ఈ పార్టీలో అంతర్భాగం కాదు కదా. లేదా బీహార్కి వెళ్ళండి, బెంగాల్కి వెళ్ళండి, ఒడిస్సాకి వెళ్ళండి, తమిళనాడుకు పోయినా, కేరళకు పోయినా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, ఎక్కడ వీళ్ళ ఉనికి ఇవాళకు ఇవాళ అయితే ఎక్కడా లేదు. ఒక జాతీయ పార్టీగా ప్రకటించే సందర్భంలో ఈ కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యమైన కనిపించాలి కదా, గుర్తింపు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కనిపించాలి కదా. ఓహో ఈ రాష్ట్రంలో ఈ నాయకుడు వెళ్ళాడు, ఇక్కడ ఆ బీఆర్ఎస్కి కొంత ప్రాతినిధ్యం వస్తుంది, 10 మంది కూడతారు అనే విశ్వాసం కల్పించాలి కదా. అలాంటి విశ్వాసం కల్పించే రీతిలో పార్టీ ప్రకటన జరగలేదు. కేవలం తెలంగాణకు పరిమితమైనటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అనౌన్స్ చేయబడింది. అది తెలంగాణ సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకి వెళ్ళగలదా లేదా అనేది భవిష్యత్తులో తేలుతుంది. ఈనాటికి ఈనాడు అలాంటి అవకాశాలు ఎక్కడా కనిపించడంలా. పైపెచ్చు నితీష్ కుమార్ గారు ఈ మధ్య కాలంలో బీజేపీ నుంచి వదిలి వచ్చిన తర్వాత ఆర్జేడీతో కలిసి ఇవాళ కాంగ్రెస్తో మిగిలినటువంటి పార్టీలను కూడా కూడగట్టి ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నామని పదే పదే చెప్తున్నారు. మూడో కూటమి అంటే మూడో కూటమి ప్రస్తావన లేదు, ఒకటే కూటమి, అది కాంగ్రెస్తో కూడినటువంటి కూటమి అని చెప్తున్నారు. శరద్ పవార్ గారు అదే చెప్తున్నాడు, డిఎంకే అదే చెప్తున్నది. వామపక్షాలు ఈరోజు మూడో ప్రత్యామ్నాయం అనేటువంటి దానికోసం ఏమీ ప్రయత్నం చేయడంలా. ఈరోజు మూడో ప్రత్యామ్నాయం కాదు, నేనే బీఆర్ఎస్ పెడుతున్నాను, ఈ పార్టీ ప్రత్యామ్నాయంగా తీసుకొస్తానని కేసీఆర్ గారు భావిస్తే భౌతిక పరిస్థితులు, దేశ రాజకీయ పరిస్థితులు వాస్తవిక దృష్టితో పరిశీలన చేస్తే అవకాశాలు ఉన్నాయా? నాకైతే కనిపించడం లేదు. రైట్, లక్ష్మీనారాయణ గారు, అల్లంనారాయణ గారు ఉన్నారు. అల్లంనారాయణ గారు, రైట్. కానీ లక్ష్మీనారాయణ గారు, అంటే ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ రోజు అందరూ కూడా ఇదే అనుకున్నారు కదా, అసలు ఇది ఎమర్జ్ అవుతుందా, పార్టీ ఎవరు నమ్ముతారు, ఎప్పుడు కూడా రాజకీయాల్లో పదవులు కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా అసమ్మతివాదులు, పదవులు కోల్పోయిన వాళ్ళు పదవులు వచ్చే వరకు కూడా ఇలా తెలంగాణ నినాదం అనేది ముందుకు తీసుకొని వస్తారు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పదవులు వాళ్ళు రాగానే తెలంగాణ నినాదాన్ని పక్కన పెడతారు అని చెప్పి ఆ రోజు కూడా ఎవరు నమ్మలేదు. కానీ ఆ రోజు చూస్తే ఆ రోజు కంటే ఈరోజు కేసీఆర్ గారు కొంత ప్రూవ్ చేసుకున్నారు, ఆ రోజు కంటే ఈరోజు ఆయన వ్యక్తిత్వం పట్ల కొంత నమ్మకం అనేది ప్రజల్లో వచ్చింది, ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు సాధ్యం కాదంటారు? తెలంగాణలో కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ కానీ విజయం సాధించడానికి ఒక
పూర్వరంగం ఉన్నది. హైదరాబాద్ సంస్థానం కూలిపోయి తెలుగు రాష్ట్రాలు, అది ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలనుకున్నప్పుడే తెలంగాణ అస్తిత్వవాదానికి డాక్టర్ చెన్నారెడ్డి గారు వాళ్ళ మామగారు విత్తనం వేశారు. అది వైఫల్యం చెందుతూ రావచ్చు. తర్వాత మధ్యలో దేవేంద్ర గౌడ్ గారు, ఇంద్రారెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు జరిగినాయి. ఈయన వచ్చేటప్పటికీ దాని విస్తృతి పెరిగింది. రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించలేనటువంటి ఒక వాతావరణం వచ్చింది. ప్రజలు భాగస్వాములు అయ్యారు. ఆ పార్టీ తెలంగాణ అస్తిత్వవాదం మీద ఆధారపడి ఆ పునాదుల పైన పెరిగి భవనాలు నిర్మించుకొని అధికారంలోకి వచ్చింది. నేను అదే చెప్పింది ముందు. ఇక్కడ తెలంగాణలో అధికారానికి రావడం వేరు, దేశవ్యాప్తంగా జాతీయ దృక్పథం కలుగ చేసుకొని అక్కడ ప్రత్యామ్నాయం కావడం వేరు. ఇక్కడ కూడా తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంటి, 2014 ఎన్నికల్లో చాలా జిల్లాల్లో హైదరాబాద్తో సహా నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కడ పెద్దగా ప్రాతినిధ్యం లభించలేదు. 2019 వచ్చేటప్పటికి ఫిరాయింపుల ద్వారా దాని బలాన్ని కొంత తారుమారు చేసుకున్నారు. అయినా 2019 17 లోక్సభ స్థానాల్లో గెలిచింది వాళ్ళు 9 స్థానాలు. అంత ఉద్యమానిక నాయకత్వం వచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ సగం సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ఇవాళ అలాంటి పరిస్థితి ఉన్నదా అంటే అది ఒక ప్రశ్నే. ఆ 9 స్థానాలు 2024 జరిగే ఎన్నికల్లో నిలబెట్టుకోగలరా లేదా అనేది వేచి చూడాలి. అందువల్ల ఇప్పటికీ బలమైన నాయకుడిగా లేదా పార్టీగా టీఆర్ఎస్ తెలంగాణలోనే వేళ్ళు ఊనుకోలేదు. అధికారంలో ఉండవచ్చు, అది వేరే విషయం. ఇక్కడ అలాంటి స్థితిలో ఉన్నటువంటి, వాస్తవిక దృష్టితో చూస్తే అలాంటి స్థితిలో ఉన్నటువంటి పార్టీ, నేను జాతీయ పార్టీగా ఎదుగుతాను, బీజేపీని సవాల్ చేస్తాను, అంత బలహీనంగా బీజేపీ లేదు కదా, అందరూ కలిస్తేనే ఈరోజు కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు అందరూ కలిస్తేనే బీజేపీని డి అంటే డి అనకలము, గెలుస్తామా లేతామా తర్వాత విషయం. నిజమైన ప్రత్యామ్నాయం కలగాలంటే అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచన చేస్తున్న పూర్వరంగంలో ఈరోజు కాంగ్రెస్తో ఆయన వైఖరేంటి? వామపక్షాలు ఈరోజు మునుగోళ్ళలోనో సమర్థించవచ్చు, భవిష్యత్తులో కూడా బీజేపీ వ్యతిరేక ఆలోచనలతో ఉంటే, నికర్సుగా ఉంటే సమర్థించవచ్చు. కానీ మిగిలిన కలిసి వచ్చేవాళ్ళు ఎవరు? డిఎంకే కలిసి వస్తుందా? నితీష్ కుమార్, జేడిఎస్, జేడియూ కలిసి వస్తుందా? బిజెడి కలిసి వస్తుందా? తృణమూల్ కాంగ్రెస్ కలిసి వస్తుందా? ఎవరు కలిసి వస్తారు? ఎన్సిపి కలిసి వస్తుందా? వాళ్ళు కలిసి రాకుండా వీరిని నమ్ముకుని ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ దూరం పెట్టుకోలేరు కదా, వాళ్ళకి అధికారం వాళ్ళకు కూడా కావాలి కదా. అందువల్ల ఈయన తెలంగాణలో మాత్రమే ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో లేరు కదా. పార్టీ పెట్టినంత మాత్రాన వెంటనే రేపు పార్టీ అదేదో పుట్టుకురాదు కదా ఆకాశం నుంచి. వాస్తవిక దృష్టితోనే రాజకీయాలు ఇతర పార్టీలు, ఇతర నాయకులు ఆలోచిస్తారు. అందులో ఎన్నికల అజెండాలోకి వచ్చేస్తున్నాయి. ఈ పూర్వరంగంలో తెలంగాణతో గతంలో చేశారు కాబట్టి ఇక్కడ జయప్రదమైన ఆయన దేశంలో జయప్రదం అవుతాడు అని అనుకుంటే అది గాలిలో మేడలు కట్టినట్టుగానే ఉంటుంది. మహా డిబేట్లో ఇప్పుడు